నా వస్తున్నాడు. సరే చూసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, అరే ఇడియట్. సారీ మేడం, సారీ. ఏయ్ పక్కన ఆడుకో. ఆడుకో వస్తుంది నీతో నేర. హలో, రే ఎస్కేప్ అయిందిరా. నేను చూసుకుంటా. ఇంత గిట్టి కొట్టేవింటరా, ఉన్నాడో పోయాడో చూడు. సరే లాగు, లోపల లాగు. నాకు నీ హెల్ప్ కావాలరా. అదే మరి, దీన్ని ఇలా పైనుంచి పట్టుకుని కింద నుంచి ఫోర్స్తో ఇలా కొట్టాలి. రే దీని గురించి కాదురా. ప్రియా గురించేనా? దీనికి నేను కాదు, ప్రొఫెషనల్స్ కరెక్ట్. ప్రొఫెసర్లు వాళ్ళు ఎందుకురా, మళ్ళీ అటెండెన్స్ నష్టపడుతూ ఉంటారు. రే ప్రొఫెసర్స్ కాదురా, ప్రొఫెషనల్స్, పని బాగా చేసేవాళ్ళని. ఎవడు? జూ. జూవా? ఆడవురా. టూ థౌజండ్ 2010లో వచ్చిన ఎకనామిక్ డిప్రెషన్తో ఐటీలో జాబ్స్ రాక, కోర్లో నాలెడ్జ్ లేక బిజినెస్ మ్యాన్ సినిమా చూసి సెటిల్మెంట్లు, కిడ్నాప్లు లీగల్గా చేయడానికి ఒక స్టార్టప్ పెట్టాడు. రే చెప్పరా. రే చెప్తావా పగలు కొట్టాలా? వాడే జూ. ఏంటి పొజిషన్ ఏమైనా చెప్పాడా? లేదన్నా. ఎంత కొట్టినా ఏం చెప్పట్లేదు. సరే విషయం క్లోజ్ చేసేయండి. వీడి కేసు క్లోజ్. కానీ అదంతా వర్కౌట్ కాక లో బ్రేకప్లు, ప్యాచప్లు డీల్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉందిలే, కానీ ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళడము? గేమ్ రూల్ ప్రకారం ఈ రెడ్ బాల్ని వైట్ బాల్తోనే కొట్టాలి. కాదని మనమే చేస్తే చేతికి మట్ట అంటుతుంది. చూసావా పడింది. సూపర్బ్రా. ఈ స్టాఫ్ అంతా మన కాలేజ్ స్టూడెంట్స్. ఏం కావాలి? అన్నని కలవాలి. అన్నను కలవాలా? నా ఒక్క నిమిషం. సాలరీ ఇవ్వడు కానీ పని చేయించుకుంటాడు. పద ఆగండి. నా ఆల్ క్లియర్. పంపించు. ప్రాబ్లం ఏంటి? మొక్కాల్సింది నన్ను, దేవుణ్ణి కాదు. చెప్పు. ఆ రోజు చల్లని గాలి సూర్యుడు తాకి తాకనట్టు భూమిని తాకుతూ ఉన్నాడు. ఆ టైంలో అప్పుడు నీ భజనలేంట్రా? సోతు చెప్పకు. అన్న అన్న ఈసారి సరిగ్గా చెప్తాడన్నా. రే జరిగింది చెప్పరా. అంటే ఆ రోజు ఫ్రెషర్స్ డే. డెరైల్ బర్త్డేగా ఇంట్లో వాళ్ళు దొబ్బేస్తున్నారా బాబు? ఈ పరిస్థితి కూడా అంతేనా? చాచా మన వాడికి చాలా దూరంగా ఉంటారా. దేని కరియర్ లాగా చదువుక. కాదురా బాబు చదువుకి. ర్యాగింగ్ చేసి క్యాంటీన్ పోదామంటే ఎవ్వడు కనపడ్డే. ఇప్పుడంత అవసరం మనకి. రే అటు చూడండి. బా ఏముందిరా. రే ర్యాగింగ్ చేద్దామా? ఏమ్మా బిడ్డ మీ నిన్నేమ్మా ఇట్రా మీ నేను టక్క టక్క క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు తిక్క తిక్క సమాధానాలు ఇవ్వద్దు. ఊరు, పేరు, ఆట, పాట? ఐ యామ్ మ్యాథ్ ప్రొఫెసర్. అవుదాం అనుకుంటున్నావా? ఐ యామ్ మ్యాథ్ ప్రొఫెసర్. ఓహో
చూసినాడు నేను అక్కడ క్వశ్చన్ అడుగుతాను. తీక సమాధానాన్ని వద్దు. ఊరు, పేరు, ఆట, పాట చెప్పరా? రే చెప్పరా, నీ బాధ ఏంటి? ఏదో ఒకటి చెప్పేయండి. తను ప్రొఫెసర్ ఏంటన్న? స్టూడెంట్, నా క్లాస్మేట్. స్టూడెంటా? అరే మేడం, ఇటు రండి. రే నలుగురులో ఎదవలైపోయావురా, రండి మేడం రండి. సచ్చిన వాళ్ళు కనిపెట్టేసినట్టున్నారు. నమస్తే మేడం. అరే ఈ సంగతి చూద్దాంరా. అట్రా ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ అంటరా? భయపడకు, నేను ఏం చేయను. సో వాట్ ఎల్స్? అమ్మయ్యా థ్యాంక్స్ అండి, మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే సింధు లాంటి వాళ్ళు సిల్వర్ మెడల్ తెచ్చుకుంటున్నారు. ఆపే, ఏం కావాలి నీకు ఇప్పుడు? అంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తాను. ఫిట్ చేసుకో 9848022238. థ్యాంక్స్ అండి. యా వెల్కమ్. నువ్వు దొబ్బేరా? అరే ఏ నవ్వుతున్నాడు పిల్లడు సిగ్గు. ఫోన్ నెంబర్? ఏం లేదు, నంబర్ తీసుకుంటా. అప్పటి నుండి ఎప్పుడు కాల్ చేసినా మాట్లాడేవాడిని, ఎప్పుడు కలవమన్నా కలిసేవాడిని. ఇదంతా చూసిన ఫ్రెండ్స్ ఎందుకు ఊరుకుంటారు? రెచ్చగొట్టారు. వన్ ఫైన్ డే ఏంటి పిలిచావు? బై ద వే కంగ్రాట్స్, కల్చరల్స్ కి ఆర్గనైజర్ గా సెలెక్ట్ అయ్యావు కదా. అదేం పెద్ద మాట కాదు, ఏంటో చెప్పాలన్నావు? ఏం లేదు, మనం ఇప్పుడు మరి అంటే ఏంటో సరిగ్గా చెప్పు. అంటే మన ఫ్రెండ్షిప్ని ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్దామని. సో నెక్స్ట్ స్టెప్కి అలా తీసుకెళ్దామని చెప్పి అర్థం కాలే. పోస్ట్ చేస్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వు మరి అన్నయ్య నువ్వేం చెప్తున్నావు నిజంగా అర్థం కావట్లే. సరే నీకేదో హెల్త్ ప్రాబ్లం అన్నట్టుంది, తర్వాత కలుద్దాం. గాయపడిన కోయిలా. ప్రేమ అంటే ఇదేనేమా అన్నయ్య? ఎంతకీ ఆకలేదు, ఎంత తాగినా దాహం తీరదు, నిద్ర పట్టదు, చదువెక్కదు, చివరికి చావంటే కూడా భయం లేదు. ఇలాంటి తక్కువ కవిత్వాలు నేను కూడా చెప్తా, మేట చెప్పమంటే సోచి చెప్తావేంట్రా. అప్పటి నుండి ఎక్కడికి పోయినా కర్రెపల్లి ఎదురొచ్చినట్టు ఎదురొస్తూనే ఉండేది. రే చూడకు 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 చూడకు. ఎందుకు? పంతో తిరగడానికి పాపంగా ఫీల్ అవుతారు కదరా, వాడేంట్రా ఇద్దరు ముగ్గురుతో తిరుగుతున్నాడు. వీళ్ళనే పని వాళ్ళు అంటారు భయ్యా. పని వాళ్ళా? బయటికి వెళ్ళినప్పుడు బిర్యానీలు తేవడాలు, అలా బాగోగులు చూసుకోవడాలు, దేవుడిచ్చిన అన్నయ్య దేవుడిచ్చిన చెల్లెల. హ్యా ఇదేదో వింటాను, చాలా బాగుందిరా కదా. పద అమ్మయ్య చూడకు చూడకు. నీ ఇంత పనుడైతే మాత్రం మనోళ్ళు తిందరుగుతాడు రా. ఏంట్రా గోక్కుంటున్నావు? ఇప్పుడు చూడు మహేష్ బాబు బాబు మనోతాడు. ఏంది భయ్యా మాటరు? అమెజాన్లో అనార్కల్ డ్రెస్ మీద ఆఫర్ ఉందంటే చూస్తున్నా, నువ్వు కూడా చూడు. రేయ్ ఇది మరి కుల్లు కామెడీరా? లేదు భయ్యా సీరియస్. ఎవరి చిన్నగాడు? సరే పెద్దగాడు. ఏమైందన్నయ్య? ఇదన్నా జరిగింది.
ఈ సోదంతా నాకెందుకు? ఏం చేయాలో ఫిక్స్ అవ్వండి. కిడ్నాప్ అయితే? కిడ్నాప్ ఏంట్రా, ఇంతవరకు జరిగింది కామెడీ కాదా? కాదు, డార్క్ కామెడీ. సరే, ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అమ్మాయిని కిడ్నాప్ చేసాం సరేలే, కానీ వాడిని ఎందుకు కిడ్నాప్ చేసాం అసలు? ప్లాన్ ఏంటి? ఇప్పుడు జూగాడు వస్తాడా? వచ్చి ఆ అమ్మాయి కట్లిపుతాడు. ఆ టైంలో మహేష్ గారిని ఆ అమ్మాయి ముందు పెడదాం. ఆ అమ్మాయి వాడే కిడ్నాప్ చేయించాడు అనుకుంటా. అప్పుడు నువ్వు సేవ్ చేసే స్టంటే. నేను హీరో అయిపోతా. నేను ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తావరా? చావు నాకు.